ఒడిశా ముఖ్యమంత్రి బీజూ జనతల్ అధినేత నవీన్ పట్నాయక్ తన రాజకీయ ప్రయాణంలో మరో మైలురాయిని సాధించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ రికార్డును పక్కన పెడితే అత్యధిక పదవి కాలాన్ని పూర్తి చేసిన రెండో ముఖ్యమంత్రిగా నిలిచారు. పట్నాయక్ తన తండ్రి బీజూ పట్నాయక్ మరణానంతరం 1997లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత అతను తన తండ్రి పేరు మీద బీజూ జనతాదళ్ని స్థాపించాడు. మార్చి 5న 2000 ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా 5వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతని మాజీ పశ్చిమ బెంగాల్ కౌంటర్ దివంగత జ్యోతిబాస్ 34 సంవత్సరాలు సిపిఎం పాలనలో 23 సంవత్సరాలు 138 రోజులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒడిశా ముఖ్యమంత్రి బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ తన రాజకీయ ప్రయాణంలో మరో మైలురాయిని సాధించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ రికార్డును పక్కన పెడితే అత్యధిక పదవి కాలాన్ని పూర్తి చేసిన రెండో ముఖ్యమంత్రిగా నిలిచారు. పట్నాయక్ తన తండ్రి బీజూ పట్నాయక్ మరణానంతరం 1997లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత అతను తన తండ్రి పేరు మీద బీజూ జనతాదళ్ను స్థాపించాడు. మార్చి 5, 2000 ఒడిశా ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా 5వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతని మాజీ పశ్చిమ బెంగాల్ కౌంటర్ దివంగత జ్యోతిబాస్ 34 సంవత్సరాలు సిపిఎం పాలనలో 23 సంవత్సరాలు 138 రోజులు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.